ఏపీలో అద్దె బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన సర్వీసుల్ని ఏపీఎస్ఆర్టీసీ మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి అద్దె బస్సుల్ని నడిపేందుకు సిద్ధం కావాలని ఆర్టీసీ డిపో అధికారులను ఆదేశించింది. ఈలోగా బస్సుల్ని సిద్ధం చేసుకోవాలని సూచించింది. అద్దె బస్సుల కండిషన్, రవాణా శాఖ డాక్యుమెంట్లు తీసుకోవాలని సూచించింది. ఆర్టీసీ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 2840 అద్దె బస్సులు రోడ్డెక్కనున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదికి పైగా సర్వీసులు ఆగిపోయాయి. దీంతో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు లోన్లతో బస్సులు కొనుగోలు చేయడంతో ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఆ బస్సుల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవడంతో వారిని విధుల నుంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఆర్టీసీ బస్సుల్ని తిప్పేందుకు అనుమతి ఇవ్వలేదు. బస్సులు ఖాళీగా ఉండడంతో యజమానులు ఆర్టీసీ అధికారుల్ని పలుమార్లు కలిసి తమ కష్టాల్ని చెప్పుకున్నారు. అప్పటికీ అనుమతి రాకపోవడంతో అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు సిద్ధమవ్వాలని, కోర్టును ఆశ్రయించాలని భావించారు. ఇంతలో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సుల సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇటీవల ఆర్టీసీ ఉన్నతాధికారులు, అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 1 నుంచి అద్దె బస్సుల్ని తిప్పాలని నిర్ణయించారు. ఈ మేరకు వచ్చే నెల నుంచి గతంలో తిరిగిన రోడ్లలో యథావిధిగా బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సమ్మతించింది. సాంకేతిక తనిఖీల అనంతరం అనుమతులు జారీ చేయనుంది. రాష్ట్రంలో అద్దె బస్సులు నడిపేందుకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అద్దె బస్సుల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ ఆర్థికంగా చాలా నష్టపోవడం జరిగింది. ఆ దరిమల ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దశల వారీగా ఆర్టీసీ బస్సులు తిప్పడం మొదలుపెట్టిన తర్వాత అద్దె బస్సులకి నిర్వహణ, వాటి చేయ పేమెంట్లు చేయడం కష్టతరమని భావించినటువంటి ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను పక్కన పెట్టి ఆర్టీసీ బస్సులతోనే ఈ ప్రజలకి రవాణా సౌకర్యం అందించడం జరిగింది. కానీ పెరుగుతున్నటువంటి ప్రయాణికుల రద్దీ ఏదైతే పెరుగుతూ వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కూడా అద్దె బస్సులను మళ్ళీ రోడ్డు మీద తీసుకోవాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ ప్రభుత్వం సూచన మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి ఆర్టీసీ అద్దె బస్సులు అన్ని కూడా రోడ్డు మీదకి రాబోతూ ఉన్నాయి. ఇవాళ వరకు సుమారు ఒక 10 మాసాల నుంచి వాళ్ళ బస్సులు తిరగనేటువంటి పరిస్థితి, పోయిన 2020లో కూడా మార్చి నుంచి అద్దె బస్సులు అన్ని కూడా నిలుపుదల చేయడం జరిగింది. అద్దె బస్సు మీద డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోయి కుటుంబాలు గడవనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఇవాళ వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఎవరు మాకు ఏ సహాయం చేస్తే ఎదురు చూసేటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందుకు వచ్చినాయి. ఆ సంఘాలు కూడా వాళ్ళ ప్రభుత్వం మీద, ఆర్టీసీ యాజమాన్యం మీద కూడా వాళ్ళు కూడా ఒత్తిడి చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పటికో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని ఆ అద్దె బస్సు యజమానుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, పనిచేసే సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దానివల్లనే వాళ్ళు